తంగేడుపల్లి అనే ఊరిలో భీమయ్య శాంతమ్మ అనే పేద దంపతులు ఉండేవారు. నిజానికి వీరిది చాలా దూరంలో ఉన్న మారుమూల గ్రామం. అక్కడ వీరికి పనులేవి దొరకపోవడంతో తంగేడుపల్లి వలస వచ్చి అరకాసు బంగారాన్ని అమ్మి 2 ఎకరాల పొలాన్ని కౌలకు తీసుకుని జీవిస్తున్నారు. కొంతకాలానికి వీరికి ఒక కూతురు జన్మించింది. భీమయ్యకు ఎంతో అద్భుతం జరిగినట్టుగా ఆ 7 రెండింతలు పంట పండించాడు. అందరూ కూతురు పుట్టిన వేళ విశేషమని, లక్ష్మీదేవి కడుపున పుట్టిందని అన్నారు. భీమయ్య దంపతులు తమ బిడ్డకు లక్ష్మి అని పేరు పెట్టారు. కూతురు పుట్టినప్పటి నుంచి భీమయ్య దశ దిరిగిపోయింది. శాంత, మన జీవితాలు బాగు చేయడానికి అదృష్టం మన అమ్మాయి రూపంలో వచ్చింది. మన అమ్మాయి మహాజాతకురాలు, చూసావా? ఇంతకాలం మన పొలంలో ఎంత మంచి పంటేసినా రెయిన్బౌలు కష్టపడి మడులు కట్టి నీరు పెట్టి ఎంత చేసినా చివరకు పంట మీద వచ్చినవి కౌలు డబ్బులకు పోగా మనం తింటానికి కూడా సరిపోయేవి కాదు. ఇప్పుడు చూడు, మన మహాలక్ష్మి పుట్టగానే 7 పంట 2 ఎంతలు పండింది. కౌలుకు తింటానికి పోగా ఇంకా డబ్బు కూడా ఆదా చేయగలిగాం. అంతా మన మహాలక్ష్మి పుట్టిన వేళ విశేషమే. అవునండి, ఆ తల్లి దయ వల్ల మనకు మంచి రోజులు వచ్చాయండి. మీరు పడే కష్టానికి ఆ తల్లి గుర్తించింది, అందుకే మన జాతకం మార్చడానికి, మనల్ని గొప్పవారిని చేయటానికి మన అమ్మాయి రూపంలో వచ్చింది. నిజంగా మన అమ్మాయి అదృష్ట జాతకురాలండి, మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఈయడు కూడా 2 ఎంతల పంట పండించారుగా. అంతా కూతురు పుట్టిన వేళ విశేషం అండి. అదృష్టం అమ్మాయి రూపంలో వచ్చింది, ఇక మీకు తిరుగులేదండి. ఓ భీమయ్య గారు, టాటాకులు కట్టినా డబ్బులు అవసరం పడి 1 ఎకరం పొలాన్ని తక్కువ ధరకు అమ్ముతున్నాడంట, వెంటనే కొనిపడేయండి భీమయ్య గారు. అవును లచ్చయ్య, మా మహాలక్ష్మి నిజంగా గొప్ప మహత్యం గలది. అది భూమి మీద పట్టంతోనే భూతల్లి పులకరించి నాకు 2 ఎంతల పంటనిచ్చింది. అవును, తాటాకులు ఇచ్చిన పొలం అమ్ముతున్నాడా లచ్చయ్య? ఒకసారి ఎంతకమ్ముతున్నాడో కనుక్కో, నీ కష్టం ఉంచుకోన్లే. అలా కూతురు పుట్టిన దగ్గర నుంచి భీమయ్యకు బాగా కలిసి వచ్చింది. కూతురు ఎదుగుతున్నట్టే ప్రతి 7 రెండింతల పంటలు పండిస్తూ కౌలకు ఇంటికి ఖర్చులకు పోగా మిగిలిన డబ్బుతో పొలాన్ని కొంటున్నాడు. ఇప్పుడు కూతురు మహాలక్ష్మి పెద్దదైపోయింది. భీమయ్య సొంత ఎడ్లు, బండి, 1 డాబా ఇల్లు, కారు కొన్నాడు. భార్యకు, కూతురికి బంగారం కొన్నాడు. 20 ఎకరాల ఆసామి అయ్యాడు. తల్లి మహాలక్ష్మి, ఒకసారి ఇలా రామ్మా, తొందరగా రా తల్లి. నువ్వొచ్చేదాకా కళ్ళు తెరవనని తెలుసుగా, త్వరగా రామ్మా. కూతురు పుట్టినప్పటి నుంచి భీమయ్య పొద్దున లేచి ముందుగా కూతురు మొహం చూసిన తర్వాతే కళ్ళు తెరిచి మిగతా పనులు చేసేవాడు. అది భీమయ్య దినచర్యలో ఒక భాగం అయిపోయింది. ఇంతలో చప్పుడు కాకుండా మహాలక్ష్మి వచ్చి భీమయ్య ముందు కూర్చుని ఆట పట్టించడానికి మాట్లాడకుండా తండ్రినే చూడసాగింది. అమ్మా వస్తున్నావా? ఓహో, నాకు తెలుసులే, నా బంగారు తల్లి నా ముందే ఉందని. చిన్నప్పటి నుండి గుండెల మీద పెట్టుకుని పెంచాను. నువ్వెక్కడున్నా నేను కనిపెడతా తల్లి. తల్లి మహాలక్ష్మి, ఏది ఒక్కసారి నీ నోటితో 7 మన పొలం 3 ఎంతల పంట పండుతుంది అని చెప్పు. నాన్న, రేయింబవళ్ళు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పండించి ఇంతటి వాడివే అయ్యావు, ఇంకా ఈ నమ్మకాలేంటి? నాన్న, నువ్వు పడే శ్రమే నీకు పంటను పండిస్తోంది. సరేలే, నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి. నాన్న, ఈ సంవత్సరం ఎప్పటికంటే 3 ఇంతల పంట పండుతుంది. నాన్న, సరేనా? ఇప్పుడు నాకు తృప్తిగా ఉందమ్మా. నా బంగారు తల్లిని చూశాగా ఈ రోజు నాకంతా మంచి జరుగుతుంది. పొద్దున్నే మొదలైందా తండ్రి కూతుర్ల సందడి? లక్ష్మి, పొద్దున్నే నీ మొహం చూడకుండా కళ్ళు తెరవడం నీకు తెలుసుగా, ఇంకా ఎందుకమ్మా నాన్నను ఆట పట్టిస్తావు? శాంత, అమ్మాయినేమను మాకు, ఈ రోజు చెరువు కింద మన పొలంలో నాట్లు వేస్తున్నారు. రాజమ్మ ముఠా వాళ్లు నాట్లు ఒప్పుకున్నారు. నేను త్వరగా వెళ్ళాలి శాంత. స్నానానికి వేణీళ్లు సిద్ధం చేసి తింటానికి రాగి సంకట సిద్ధం చేయి. అలాగే మధ్యాహ్నం అన్నానికి నేను ఇంటికి రాను, నువ్వే పొలం దగ్గరికి మన పనివాడు రంగడుతూ పంపించు. అమ్మా, ఈరోజు గోరింటాకు పెట్టుకోవాలనుకుంటున్నా, అందుకని నేను ఊరి బయట సూరమ్మ వాళ్ళింటికి వెళ్లి గోరింటాకు కోసుకు వస్తా. ఎందుకే ఒక్కదానివి బయటికి వెళ్తావు? గోరింటాకు లేదు, గీరింటాకు లేదు,
ఒకవేళ నీకంతగా గోరింటకు పెట్టుకోవాలని ఉంటే మన రంగడుతో చెప్పి వాళ్ళింటి దగ్గర చెట్టుకి కోయించుకొస్తాలే. అసలే ఆడపిల్లవి, బయటకు వెళ్ళమాకు. తప్పు శాంత, అలా మాట్లాడకూడదు. ఆడపిల్ల అయినంత మాత్రాన బయటికి వెళ్ళొద్దంటే ఎలా? తల్లిదండ్రులు తమ మూర్ఖపు ఆలోచనలు మానుకోవాలి. ఆడపిల్ల అయినంత మాత్రాన కట్టేసి ఇంట్లో కూర్చోబెడతావా? లక్ష్మి వెళ్ళు తల్లి, స్వేచ్ఛగా నిర్భయంగా వెళ్లి గోరింట తెచ్చుకోపో. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు నా మీద పడుతున్నారు. ఇప్పుడు నేనేమన్నానండి? నాకు మాత్రం కూతురు మీద ప్రేమ లేదనుకున్నారా? లక్ష్మి, మన రంగడు వస్తాడుగా, వచ్చిన తర్వాత వాడికి తోడు తీసుకుని వెళ్ళు. ఏమండి, పొయ్యి మీద నీళ్లు మసులుతున్నాయి, స్నానం చేయండి. ఈలోపు నేను రాగి సంకటి తయారు చేస్తా. అమ్మగారు, నేను రంగడిని వచ్చాను, తొందరగా రమ్మన్నారంట, చేనికాడికి పొయ్యి రమ్మంటారా? అవునరా రంగా, ఇవాళ మన చెరువు పక్క పొలంలో నాట్లు వేస్తున్నారట. అయ్యగారు అన్నానికి ఇంటికి రాడట, అందుకని ఇందులో అన్నం కట్టాను. పొలం దగ్గర అయ్యగారికి ఇచ్చిరా. అరే రంగా, అయ్యగారు అక్కడే ఉండమంటారేమో, ఇంటికాడ పని ఉందని అమ్మగారు చెప్పారని త్వరగారా. వచ్చిన తర్వాత లక్ష్మి సూరమ్మ ఇంటి దగ్గర గోరింటకు తెచ్చుకుంటానంటుంది, నువ్వు కూడా వెళ్లి జాగ్రత్తగా తీసుకురా. భీమయ్య గారు ఊళ్ళో అందరికంటే పంటలు బాగా పండిస్తున్నారు, గొప్ప ఆస్తిపరులు. మాలాంటి పేదోళ్లకి నాట్లు వేసేందుకు కొంచెం కూలి పెంచొచ్చుగా. నేను కూడా ఒకప్పుడు పేదవాణ్ణే మల్లమ్మ, పేదరికం ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. నేను ఎంత గొప్పవాడినైనా నేను పడ్డ కష్టాలు మర్చిపోను. పంట పండటంలో మీరు భాగస్వాములే, మీరడిగినట్లే ఎక్కువ కూలిస్తానులే మల్లమ్మ. కాని కొంచెం మాటలు తగ్గించి నాట్ల మీద శ్రద్ధ పెట్టండి. చూసావా యాదమ్మదిన, భీమయ్య గారిది ఎంతటి చల్లటి మనసు. మన కష్టాల గురించి అడగగానే కూలి డబ్బులు పెంచుతా అంటున్నాడు. మొన్న గోవిందయ్య గారి పొలంలో నాట్లు వేశాం, ఇంతవరకు కూలి డబ్బులు ఇవ్వలేదు. గోవిందయ్యకు భీమయ్య గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బాబుగారు, నేను రంగడిని అమ్మగారు అన్నం కట్టి పంపించారు, మిట్ట మధ్యాహ్నం అయిందండి, త్వరగా వచ్చి అన్నం తినండి. ఆ సరేలా రంగా, ఆ చెట్టు కింద అన్నం డబ్బా పెట్టు, కొంచెం సేపటి తర్వాత ఇద్దరం కలిసి తిందాంలేరా. అరే రంగా, ఈలోపు నువ్వెళ్లి చెరువు పక్కన మన పొలంలోకి తుములు పెట్టాము, నీళ్లు సరిగా వస్తున్నాయో లేదో చూసిరా. నేను అన్నం ఇంటికాడ తింటానులేండి, అమ్మగారు వెంటనే ఇంటికి వచ్చేయమన్నారు. అమ్మాయి గారిని గోరెంట కోసం బయటికి తీసుకుపోవాలట. సరేలేరా, ఒకసారి చెరువు దగ్గర తుమ్ములు చూసి ఏమన్నా అడ్డం పడితే తీసివేసి ఇంటికి పోరా. అరే రంగా, గోరింటాకు ఆకు చూస్తే పచ్చగా ఉంటుంది, నూరు చేతికి పెట్టుకుంటే భలే ఎర్రగా మారుతుంది. అలా ఎలా జరుగుతుందిరా? ఏమో అమ్మాయి గారు, ఇంటికి పోయిన తర్వాత మా అమ్మని అడిగి చెప్తానండి. అయినా అంత దూరం ఊరి బయట వరకు వెళ్లి గోరింటాకెందుకు అమ్మగారు? మన ఇంట్లోనే ఒక చెట్టు పెంచుకోవచ్చుగా. మన ఇంట్లో ఉందిరా, పెరట్లో గాపు పక్కన ఉందే, దానిని గోరింటాకు చెట్టు అంటారు. ఈ మధ్యనే నాటా, కొంచెం పెద్దగా అయితే ఆకులు కొయ్యొచ్చు. అవునరా రంగా, ఆడపిల్ల చేతికి గోరింటాకు ఎర్రగా పండితే దాని అర్థం ఏమిటో నీకు తెలుసా? అందులో ఇంకా అర్థం ఏముంటుందండి? గోరింటాకు అన్న తర్వాత ఎర్రగా పండటం దాని గుణమండి. ఏమో అమ్మాయి గారు, గోరింటాకు గురించి అమ్మాయిలకు తెలిసినంతగా అబ్బాయిలకు తెలియదండి. అరే రంగా, నువ్వింత మట్టి బుర్ర అనుకోలేదురా. ఆడపిల్ల చేతికి గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడని అర్థం రా, ఇది కూడా తెలియదా మొద్దు? ఏమోనండి, మీరు చెప్పేది నాకు ఒక్క ముక్క అర్థం కావటం లేదు. అమ్మాయి గారు, సూరమ్మ ఇంటికి వచ్చాము, నేను ఆ చెట్టు కింద కూర్చుంటా గాని మీరెళ్లి తొందరగా గోరింటాకు కోసుకుని రండి, మళ్లీ చీకటి పడిందంటే అమ్మగారు నన్ను తిట్టుద్ది. ఏమండి, అమ్మాయి పెళ్లిడికొచ్చింది, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. మంచి సంబంధం చూడాలండి, ఒకసారి పేరయ్యకు కబురు చేయండి. దానికేమే, అది అదృష్ట జాతకురాలు, మనకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా అదే కదా. నేను సంపాదించిన ఆస్తి మొత్తం దానిదే. అసలు మన మహాలక్ష్మి పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి రాసి పెట్టి ఉండాలే. నువ్వేమి ఆందోళన చెందకు, దాని పెళ్లిని ఆకాశం అంత పందిరి వేసి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. అలా భీమయ్య పంటలు బాగా పండిస్తూ భూములు కొంటూ డబ్బు సంపాదిస్తూ బాగా ఆస్తిపరుడుగా మారాడు. అయితే ఉన్నట్టుండి ఏమేందో ఏమో కాని, ఉన్నట్టుండి భీమయ్య భార్య హఠాత్తుగా మంచాన పడింది. ఎంతమంది వైద్యులకు చూపించినా ప్రయోజనం లేక మరణించింది. వేసిన పంటలు సరిగ్గా పండక నష్టం వచ్చింది. క్రమక్రమంగా భీమయ్య పరిస్థితి తారుమారైపోయింది. అప్పులు ఎక్కువై ఉన్న పొలాలు ఇల్లు బంగారం అమ్మేశాడు. ఇప్పుడు కూతురుతో కలిసి ఒక పూరి గుడిసెలో ఉంటున్నాడు. పాపం భీమయ్య మనోవ్యధతో మంచాన పడ్డాడు. ఊళ్ళో అందరూ కూతురు దురదృష్ట జాతకురాలన్నారు, తల్లిని మింగేస్తుందన్నారు. అమ్మా మహాలక్ష్మి,
నువ్వు పుట్టిన దగ్గర నుంచి నాకు కలిసి వచ్చి పంటలు రెండెంతలు పంట పండి సెంటి భూమి కూడా లేని నేను 20 ఎకరాల ఆశామిని అయ్యాను. బంగ్లా కొన్నాను, నీకు బంగారు పళ్ళెంలో గోరుముద్దలు తినిపించి పెంచి పెద్ద చేశాను. ఉన్నట్టుండి భగవంతుడు ఎందుకిలా చేశాడో తెలియటం లేదు. నేను ఆస్తంతా పోగొట్టుకోవడమే కాకుండా మీ అమ్మను కూడా పోగొట్టుకుని మంచం కూడా పట్టి నిన్ను దిక్కులేని దాన్ని చేస్తున్నాను. ఇప్పుడు నీ భవిష్యత్తు తలుచుకుంటే నాకు చాలా భయమేస్తుంది తల్లి. నాన్నా, భూతల్లిని నమ్ముకుని ఎంతో కష్టపడి పైకొచ్చిన నువ్వే ఇలా మాట్లాడితే విజయం మీద విజయాలు సాధించిన మా నాన్నేనా ఇలా మాట్లాడేది? కలిమిలేములు, కావడి కుండలు అనే సామెత నీకు తెలుసు కదా నాన్న. ఆటుపోట్లు తట్టుకుని ముందుకు వెళితేనే విజయం లభిస్తుంది. నాన్న, నాకు మహాలక్ష్మినని పేరు పెట్టి నీవు నాకు ధైర్యం చెప్పాలి, కాని ఇలా దిగులు పడకూడదు నాన్న. తల్లి, నీ ఆత్మవిశ్వాసం నాకు కొండంత ధైర్యాన్నిస్తుంది, కాని నేనెంతకాలం బ్రతుకుతానో తెలియటం లేదు తల్లి. అందుకని ఇక్కడికి దూరంగా రామవరం అనే పట్టణం ఉంది, అక్కడ నా స్నేహితుడు సోమేష్ ఉన్నాడు. అతను పెద్ద బట్టల వ్యాపారి, వెంటనే వెళ్లి జరిగింది చెప్పు తల్లి, వాడు నీకు తప్పక సహాయం చేస్తాడు. అలా కూతురికి చెప్పి ఆ రాత్రి మరణించాడు. ఊళ్ళో ఎవరో అప్పు ఉన్నాడని ఉన్న గుడిసెను జప్తు చేసుకున్నారు. దిక్కుమొక్కు లేక కన్నీటితో లక్ష్మి పుట్టిన ఊరు విడిచింది. దారిలో రంగడు నేను కూడా నీవెంటే వస్తానన్నాడు. రంగడితో కలిసి తండ్రి స్నేహితుడిని కలవటం కోసం పట్నం బయలుదేరింది. అమ్మాయి గారు, నేను ఊహ తెలిసిన దగ్గర నుంచి మీ ఇంట్లోనే పనిచేసిన వాణ్ణి. అమ్మగారు, బాబుగారు నన్ను సొంత మనిషిలా చూసుకున్నారు. ఈ రోజు మిమ్మల్ని ఇలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అమ్మాయి గారు. అదేరా జీవితం అంటే, అన్ని సవ్యంగా ఉంటే మనిషికి జంతువుకు తేడా ఏముంటుంది? రంగా, మనిషికి జీవితంలో కష్టాలు ఉంటేనే సుఖాల విలువ తెలుస్తుందిరా. ఆటుపోట్లు తట్టుకుంటేనే విజయం సాధిస్తాము, అదే విషయం మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి చెప్పేవాడు. మరేం కాదులేండి అమ్మాయి గారు, మీకంతా మంచి జరుగుద్ది, మీరు చాలా గొప్పోళ్ళు అవుతారు. మీ గొప్పతనం చూసి ఈ రోజు మిమ్మల్ని చూసి నవ్వినోళ్ళంతా రేపొద్దున ముక్కు మీద వేలేసుకుంటారు. మీ పక్కన పనివుళ్ళా అండగా నేను కూడా ఉంటానమ్మగారు. అలా లక్ష్మి రంగడితో మాట్లాడుకుంటూ శ్రమత లేకుండా వెళుతుంది. సాయంత్రానికి పట్నం చేరుకున్నారు. అక్కడ కొంతమందిని అడిగి చిరునామా తెలుసుకుని వెళ్లి అతనిని కలిసి జరిగింది మొత్తం వివరించింది. నువ్వు బేమయ్య కూతురువా? అమ్మా నాన్న మన్నించారా? అయ్యో, దేవుడు ఎంత చెడ్డవాడు, మంచివాళ్లనే ముందు తీసుకువెళ్తాడు. అమ్మా, నువ్వు చెప్పిన వార్త వినగానే నా మనసు వికలమైపోయింది తల్లి. ఈ రోజు నేను ఇంత గొప్ప స్థితిలో ఉన్నానంటే ఇదంతా మీ నాన్న దయవల్లేనమ్మా. ఆనాడు సైకిల్ మీద బట్టల మూట పెట్టుకుని ఊరూరా తిరిగి అమ్ముకునే నాకు ఆర్థిక సహాయం చేసి పట్నంలో బట్టల దుకాణం పెట్టించాడమ్మా. మీ నాన్న దయవల్ల అది అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఈ చుట్టుపక్కల పట్టణాల్లో నా వ్యాపారం మొదటి స్థానంలో ఉంది. ఏమే, ఎవరొచ్చారో చూడు. నేను రోజూ చెబుతుంటానే మనమిలా ఉండటానికి కారణమైన నా స్నేహితుడు భీమయ్య అని, తన కూతురు లక్ష్మి, ఆ అబ్బాయి వాళ్ళింటో పనివాడు. విధి వక్రించి ఇక్కడికి వచ్చారే. ఈ రోజు నుంచి లక్ష్మి మన కూతురు, ఆ రంగడు కూడా మన ఇంట్లోనే నీకు చేదుడు వదుడుగా ఉంటాడు. లక్ష్మి, మరేం అధైర్యపడకు తల్లి, ఇది నీ ఇల్లే అనుకో. నిన్ను గొప్పదాన్ని చేసేంత వరకు నాది బాధ్యత. ఈ విధంగానైనా నా స్నేహితుడి రుణం తీర్చుకుంటాను తల్లి. మన్నాడు పొద్దున్నే కారులో తన బట్టలు దుకాణానికి తీసుకువెళ్లి తన తర్వాత బట్టల వ్యాపారాన్ని చూసుకునే బాధ్యత అప్పగించాడు. రంగడు లక్ష్మికి చేదోడుగా ఉంచాడు. అనతి కాలంలోనే లక్ష్మి తన తెలివితేటలతో సోమేష్ బట్టల వ్యాపారాన్ని పదింతలు చేసింది. ఇప్పుడు ప్రతి పట్టణంలోనూ సోమేష్ అనుబంధ సంస్థలు వెలిశాయి. ఇంత అభివృద్ధికి కారణమైన లక్ష్మిని సోమేష్ అభినందించాడు. లక్ష్మి, నీ తెలివితేటలతో రెండింతలుగా సాగుతున్న నా వ్యాపారాన్ని పదింతలు చేసి ఎంతో లాభాన్ని తెచ్చిపెట్టావు. నీ వల్లనే ఇంత లాభం వచ్చింది కాబట్టి లాభం డబ్బులో సగం నీకిస్తున్నానమ్మా. లక్ష్మి, ఈ డబ్బుతో ఏం చేద్దామనుకుంటున్నావు? నాకంటే పెద్ద బట్టల దుకాణం పెట్టించమంటావా, లేక ఖరీదైన కొన్ని బంగ్లాలు కొనమంటావా? డబ్బుంటేనే మనిషి, డబ్బు లేకపోతే మొహం చాటేసే మనుషులున్న సమాజంలో ఎప్పుడో మా నాన్న మీకు సహాయం చేసింది గుర్తు పెట్టుకుని కష్టకాలంలో అండగా నిలిచి నన్ను ఇంతటి దాన్నిగా తయారు చేసిన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను బాబాయ్. ఈ డబ్బుతో మా ఊరు వెళ్లి మా అమ్మా నాన్న ఏ ఆస్తినైతే కష్టపడి సంపాదించి తిరిగి అప్పుల పాలై అంత పోగొట్టుకుని దిగులుతో మరణించారు, అవన్నీ తిరిగి నిర్మించాలనుకున్నాను బాబాయ్. మమ్మల్ని చూసి నవ్విన వాళ్ల ముందు తలెత్తుకుని బతకాలని ఉంది బాబాయ్. భీమయ్య ఎంత గొప్ప కూతుర్ని కన్నాడు,
తల్లి, ఎంత గొప్పగా ఆలోచించావమ్మా. ఆస్తి కోసం వృద్ధులైన తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో పెట్టి హింస పెడుతున్న కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఆడపిల్లవైనా ఓడిపోయినా తిరిగి లేచి కష్టపడి గొప్పదానివై తండ్రి ఆస్తులను, పేరును నిలుపుతానంటున్నావు. నీదెంతటి గొప్ప గుణం తల్లి. అలాగే నువ్వు చెప్పినట్టు చేయమ్మా. నిశ్చింతగా మీ ఊరు వెళ్ళి మీ నాన్న పేరు నిలబెట్టు. ఈ డబ్బే కాదు, నేను కూడా ఇంకా డబ్బు ఇస్తాను, తీసుకువెళ్ళు. మళ్లీ నీకెప్పుడు కష్టం వచ్చినా ఈ బాబాయి ఉన్నాడన్న సంగతి మర్చిపోకు తల్లి. తనకు ఇన్నాళ్ళు అండగా ఉన్న సోమేష్ దంపతులకు నమస్కరించి డబ్బు తీసుకుని కారులో తన ఊరు బయలుదేరింది. ఊరికి రావడంతోనే తన తండ్రి కష్టపడి సంపాదించిన ఇల్లును కొనుక్కున్న వ్యక్తి వద్ద నుంచి ఎక్కువ డబ్బుతో కొనుక్కుని భీమయ్య నివాసం అని పేరు రాయించింది. తర్వాత రంగడి సహాయంతో తమ పొలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని అన్ని తిరిగి కొన్నది. మళ్లీ ఎప్పటిలా తల్లిదండ్రుల పూర్వ వైభవాన్ని తీసుకువచ్చింది. తనకు ఇంతకాలం అండగా ఉండి కష్టసుఖాల్లో పాలు పంచుకున్న రంగడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు భీమయ్య కూతురిని చూసి అందరూ అదృష్ట జాతకురాలంటూ ముక్కున వేలేసుకున్నారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.